జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న, జై సోనియమ్మ, జై రాహుల్ అన్న, జై ప్రియాంకమ్మ, జై భట్టి అన్న, జై జై కాంగ్రెస్. అమ్మలకు, చెల్లెలకు, అక్కలకు, నేను అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. అలాగే నా తమ్ముళ్ళు, అన్నలు, పెద్దలు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అన్నలారా, తమ్ముళ్ళారా, ఈరోజు చాలా పండుగ దినం, దసరా, దీవాళీ అన్నీ కూడా మనం జరుపుకున్నాం. ఎందుకో తెలుసు కదా, మనకు రాక్షస ప్రభుత్వం కూలబోతుంది, మేటిగడ్డలో కట్టినట్టుగానే కూలబోతుంది. అందుకే మహాభారతంలో పాండవులు ఎన్ని రోజులు వనవాసం చేశారు, ఎన్ని రోజులు? పాండవుల హీరో ఎవరు? హీరో ఎవరు? అర్జునుడు. అర్జునుడు వచ్చాడు, అర్జునుడు వచ్చాడు. సోదరులారా, ఒకే ఒక్కడు కాబట్టి మీరందరూ ప్రేమతో, ఇంత ఆప్యాయతతో, ఇంత పెద్ద ఎత్తున రావడం, నన్ను ఆశీర్వదించడం, మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశ్రయించడం కాబట్టి మనం అందరం ఒక తాటిపైకి వచ్చి ఈ యొక్క దొరల పాలన, గడిల పాలనను పారదోలే విధంగా మనం సంసిద్ధులైనాం. మీ అందరి సమక్షాన అన్నకు మాట ఇస్తున్నా నేను. మీ అందరికీ ఒక పెద్ద కొడుకులాగా, తలలో నాలుకలాగా ఉండి మీ కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా మీతో ఉంటా. నేను ఇక్కడనే పుట్టాను, ఇక్కడనే ఉంది ఇల్లు, ఇక్కడనే ఆడుకున్నా, ఇక్కడనే చదువుకున్నా, నా ప్రయాణం అంతా ఇక్కడనే స్టార్ట్ అయింది తమ్ముళ్ళారా. కాబట్టి మీరందరూ అపోలోకి పోకండి, అన్న ఉన్నాడు కాబట్టి మీరందరూ పెద్ద ఎత్తున, పెద్ద సంఖ్యలో ఇక్కడ ఎంతమంది ఉన్నారో రోడ్లపైన అక్కడ ఎంతమంది ఉన్నారు. సోదరులారా, అందరు రండి గ్రౌండ్లకు, గ్రౌండ్లో బయటికి రండి. ఈ యొక్క దుష్టపాలను, వంద తప్పులు చేసిన శిశుపాలులాగా ఒకే ఒక్క చక్రం అయిపోయినాయి, వంద తప్పులు అయిపోయినాయి. రెండు పర్యాలు మనం ఛాన్స్ ఇచ్చినాం, రెండు పర్యాలు. ఫస్ట్ మొదటిసారి నీళ్లు, నిధులు, నియామకాలు అన్నాడు, ఇంటింటికి ఒక ఉద్యోగం అన్నాడు. నీళ్లు, నిధులు, నియామకాలు ఆ గడిలోకి పోయినాయి, అవునా కాదా? డబుల్ బెడ్రూమ్లు ఎన్ని వచ్చినాయి మనకు? రాలేదు. బెల్ట్ షాపులు ఎన్ని వచ్చినాయి? బెల్ట్ షాపులు కుప్పలు కుప్పలు వచ్చినాయి. బెల్ట్ షాపులు అయితే పుష్కలంగా వచ్చినాయి, ఎందుకంటే ఆయనలాగానే మనల్ని తాగి ఫామ్లో పండుకోమన్నట్టు మన అన్నలను, తమ్ముళ్ళను అందరినీ తాగి రని రోడ్డు మీద పడమన్నారు. మనం పసుకలు అయితే పత్తే ఉంటాం, పసుకలు వస్తే పత్తే ఉంటాం, కానీ అదే కేసీఆర్ ఏం చేస్తున్నాడు, పసుకలు వస్తే చేపల కూర పెడతాడు, చేపల కూర పెడుతున్నాడు. కాబట్టి సోదరులారా, ఆలోచించండి. ఎమ్మెల్యేలారా, ఇక సాగవి, ఊరికి వచ్చిన ప్రతి ఒక్కరిని నిలదీయండి. ఇక్కడ ఒక అనకొండ, ఒక గోరిల్లాగా తయారైపోయాడు. అనకొండలాగా భూములు, చెరువులు, మట్టి ప్రతిదీ మింగేస్తాడు, గోరిల్లాగా అందరినీ బెదిరిస్తాడు. గెరిల్లా ఉంటుంది కదా, నల్లది, ఐడియా ఉంది కదా పెద్దగా, గెరిల్లా సినిమా చూసిందా? గెరిల్లాగా అందరినీ భయభ్రాంతులు చేస్తుంది, ఒక మాఫియాను తయారు చేసుకున్నాడు. ఎక్కడ వెంచర్లు ఉంటే అక్కడ రోడ్లు, ఎక్కడ ఉంటే అక్కడ డెవలప్. ల్యాండ్ పుల్లింగ్తో మన రైతు సోదరులను కొట్టిండు, పోలీసులతో కొట్టించిండు, లాకప్లో పెట్టి. రైతు కన్నీరు కారిస్తే దేశానికి అరిష్టం. తప్పనిసరిగా ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం తప్పనిసరిగా వ్యానేష్ అయిపోతుంది. కాబట్టి సోదరులారా, అన్నగారికి ఎక్కువ సమయం ఇద్దాం, నేను ఎక్కువ సమయం తీసుకోను. మీరందరూ నన్ను ఆశ్రయించి ఇంత పెద్ద ఎత్తున మీరందరూ రావడం, రేపు రాబోయే 30 తారీఖు గుర్తున్నదా, గుర్తున్నదా? ప్రతి ఒక్కరు చేయి గుర్తు, సమయం లేదు మిత్రమా, సమయం లేదు మిత్రమా, విజయమా వీరసర్గమా, లేదంటే మళ్ళీ మో చేతికి బెల్లం పెట్టి నాకు ఇస్తాడు. కాబట్టి సోదరులారా, ధన్యవాదాలు మీ అందరికీ.
వేదికను పెద్దలందరినీ నేను ఎవరి పేరు తీసుకోలేదు, క్షమించాలి. ఎందుకంటే అన్నకు చాలా సమయం తక్కువ ఉంది, నాకు సమయం తక్కువ ఇచ్చారు కాబట్టి. మీరేం నిరుత్సాహపడకండి, గ్రామ గ్రామం వస్తా, గ్రామ గ్రామం తలుపు తడతాను, మీ వెన్నుంటుంటాను. ఇదే నేను వాగ్దానం చేస్తున్నా అన్నగారి ముందట. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు. పెద్దలు, అధికార ప్రతినిధి అద్దెంకి దయాంకర్ గారు, అలాగే వారి గురించి చెప్పాలంటే పదవి త్యాగం చేసి పార్టీయే ముఖ్యమని మన మధ్యకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్న వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.